వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే కర్రీ పాలకూర, పప్పు, ఇంకా ములక్కాడ. ఈ మూడింటి కాంబినేషన్తో ఎంతో మధురంగా, ఎంతో అద్భుతంగా, చక్కనైనటువంటి ఈ కూరని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి వాడాలి, ఎంతో బాగుంటుందండి. పిల్లలకి చాలా బాగుంటుంది ఈ పాలకూర తినడం వలన. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇది అందరూ తినవచ్చు. ఇలాంటి కర్రీని మనం ఎలా చేసుకోవాలి, మరి ఎంత బాగుంటుందంటే అది చెప్పలేమండి. అది తింటేనే చెప్పగలం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. సపోర్ట్ చేయండి మన ఛానల్ని అని అనుకుంటున్నాను. చూడండి ఎంత కమ్మగా ఉంటుంది ఈ పప్పు, చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ అయినా సరే ఉండేలా చూసుకోండి. అయితే ముందుగా దీనికి కావాల్సింది ఒక కుక్కర్ ఒకటి తీసుకోవాలండి. ఆ కుక్కర్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని శుభ్రం చేసుకొని ఒక 2-3 సార్లు దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక ములక్కాడని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కందిపప్పు వేసుకోవాలి, మంచి ప్రీమియం కందిపప్పు. దీంట్లో వాటర్ వేసుకొని మరొక 2-3 సార్లు వాష్ చేసుకొని కందిపప్పుతో పాటు పక్కన పెట్టాలి. పక్కన పెట్టి దాంట్లో టమాటాలు కట్ చేసుకున్నవి, అలాగే 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నది, అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి, మీకు వీలైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మనం వేయలేదు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. వాటర్ సరిపడినంత వాటర్ వేసుకొని 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ పర్ఫెక్ట్గా వచ్చేయండి. వచ్చేస్తే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పైన లిడ్ తీసి మరి చెక్ చేసుకోండి మీరు. చాలా చాలా బాగుంటుంది. 3 విజిల్ తర్వాత చూడండి కూర అంతా కూడా దగ్గరికి అయిపోయి మరి ఎంతో మధురంగా ఉంటుంది. ములక్కాడ కూడా అంతేనండి. ప్రతి అంగుళం కూడా ములక్కాడలో ప్రతి అంగుళం కూడా మనిషికి ఉపయోగపడేదే ఉంటుంది. చాలా 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 ఇంగ్రీడియంట్స్ ఇందులో చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు కూడా ఒకసారి వీక్లీ వన్స్ అయినా లీఫీ వెజిటేబుల్స్ ఒక 2-3 టైమ్స్ ఉండేలా చూసుకోండి. చాలా మంచిది లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల. పప్పు చూడండి ఎంత బాగా తయారైందో. మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపుకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా మన మినప్పప్పు, శనగపప్పు లేదండి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అయితే చివరిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసి చివరిలో ఇంగువను కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఇంగువ నేయలేదు. మీరు కావాలంటే ఇంగువని కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పప్పులు వేసి కలిపేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చక్కనైనటువంటి హెల్తీ అయినటువంటి ఈ పప్పుని తయారైపోయింది. మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తారు కదా అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు చాలా చాలా బాగనిపిస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత. ఎలా వచ్చిందో చూడండి. చూడటానికే అంత నోరు ఊరిపోతుందంటే తినటానికి ఎంత బాగుంటుందో మీరే గెస్ చేయండి. అందరూ కూడా నేను ఇదే విషయం చెప్తున్నాను. లీఫీ వెజిటేబుల్స్ బాగా తినండి, చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ